ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ నోరు విప్పారు. ఇంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు చేయలేంది, తానొక్కడే చేయలేనన్నారు. హోదాపై ఏం చేయాలి, ఎలా చేయాలన్నది చూస్తున్నారన్నారు పవన్. లేదు, మాట్లాడే కంటిన్యూగా చెప్పాను. అన్లెస్ నాకు అభిప్రాయాలు లేక ఉన్నాయని కాదు, అంటే కన్సర్న్ ఎలక్ట్ అయిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మెంబర్స్ ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు. ఇంకా వాళ్ళు ఎవరు ముందుకు వాళ్ళు ఎంతవరకు తీసుకెళ్తారో చూస్తాను. సో స్టిల్ తోట అది లేదంటే నిన్నది ఏదైనా మాట్లాడితేమవుతుందంటే ఇది చాలా కాషియస్ జాగ్రత్తగా మాట్లాడాల్సిన విషయాలు. ఏదో ఆవేశంతో కొంచెం అనాలోచితంగా మాట్లాడే కాదు. ముందుకు వస్తే దానికి ఎంతో కొంత ఒక పరిష్కారం సూచించేలా ఉండాలి. నాకు గొడవ పెట్టుకోవడం అనేది నాకు బేసిక్ ఇష్టం లేదు. బట్ అట్ ది సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వం ఉంది, వాళ్ళ పార్లమెంట్ మెంబర్స్ ఉన్నారు, ప్రతిపక్ష వైఎస్ఆర్సిపి ఉంది, వాళ్ళందరూ ఏం చేస్తారో చూద్దాం. అంతేగాని నేను నిజంగా కేంద్ర ప్రభుత్వం చేయలేని పరిస్థితుల్లో ఏదైనా ఉంది అంటే దానిలో నాకు కూడా నేను ఆలోచన అయితే ఉంది, కానీ దాన్ని ఎలా ముందుకెళ్ళాలో చూస్తున్నాను. ఒక ఇంతమంది ఎంపీలను ఇంతమంది ఎమ్మెల్యేలు చేయలేని ఒక వ్యక్తి నాకు మోదీ గారితో నాకున్న దీనికి అలా సాధ్యపడితే నేను అనుకోను. అది అది అలాంటప్పుడు రాజ్యాంగాలు దీనికి పార్లమెంట్ మెంబర్స్ మూడు పార్టీలు ఇచ్చింది కాదని కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ బీజేపీ కల్పించింది. నథింగ్ టు డూ విత్ అదర్ పార్టీస్. ఆ రోజు పార్లమెంట్లో వాళ్ళు చెప్పారు స్పెషల్ స్టేటస్ ఇస్తాం కదా, అవును వాళ్ళు ఇచ్చిన దాన్ని ఇస్తామని చెప్పింది కదా, వాళ్ళు కరెక్ట్ వాళ్ళు అమలు చేస్తామని చెప్పారు కదా, అమలు చేస్తామంటున్నారు కదా, అమలు చేయలేనప్పుడు కదా నేను అమలు మనం మాట్లాడగలను.